ప్రేమికుల్ని ఉద్దేశిస్తూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్న సంగతి తెలిసిందే. ప్రేమికులన్నాక ముద్దు మురిపెం కొట్టుకోవడం లాంటివి ఉంటేనే ఆ బంధం దృఢంగా ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో భాగంగా సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఇష్యూలోకి ఎంటరైన కంగనా రనౌత్ సోదరి రంగోలీ ఘాటుగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ కొందరు బాలీవుడ్ విమర్శకులు సినీ ప్రముఖులు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సన్నివేశాలపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో వాటికి కౌంటర్ గా సందీప్ రెడ్డి వంగ ప్రేమికుల గురించి అలా మాట్లాడారు. లవర్స్ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన తీరుపై టాలీవుడ్ సెలబ్రిటీలు సమంత, చిన్మయి, అనసూయ స్పందించారు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన తీరుని తప్పుపడుతూ వారు ట్వీట్స్ చేయడం జరిగింది. దీంతో ఇష్యూపై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పాత బాలీవుడ్ సినిమాలోని రాజ్ కుమార్ రొమాంటిక్ సన్నివేశం ఒకటి పోస్ట్ చేస్తూ ఇదేంటని ప్రశ్నించింది. ఈ వీడియో చూసి కంగనా సోదరి రంగోలీ రంగంలోకి దిగింది. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఈమె సందీప్ రెడ్డిని విమర్శిస్తున్న వారిపై ఫైర్ అవుతూ సదరు వీడియోతో పాటు సందేశం పోస్ట్ చేసింది. రాజ్ కపూర్ సినిమాలోని శృంగార భరితమైన మొరటైన సన్నివేశం ఇది. అసలు సిసలైన బాలీవుడ్ రూపమంటే ఇదే. రాజ్ కపూర్ ను సినీ దిగ్గజంగా పరిగణించే మీరు ఇలా ఓ దక్షిణాది దర్శకుడి పట్ల ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని రంగోలీ ఘాటుగా ప్రశ్నించింది. దాదాపు 65 ఏళ్ల కిందట వచ్చిన రాజ్ కపూర్ సినిమాలోని మోటు సరసమది. ఈ క్లిప్పింగ్ లో హీరోయిన్ని పరుగులెత్తించి చేయి మెలితిప్పి గుండెలకు హత్తుకుంటూ చంప చెల్లుమనిపించడం చూడొచ్చు. మరి ఈ విషయంలో ఎవరూ స్పందించడం లేదు కదా. ఈ లెక్కన మొదటి కబీర్ సింగ్ సీనియర్ హీరో రాజ్ కపూరే అవుతాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.